ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృప బట్టి మీరందరూ హ్యాపీగా, క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని అయితే నేను నమ్ముతున్నాను. మరొక మంచి దినాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి గత కాలం అంతా అంటే 2023లో దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మెసేజ్ ద్వారా కూడా మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. ఈ 2024 సంవత్సరంలో ఇది ఒక వాగ్దానంతో కూడిన వాక్యం అని చెప్పి మీరైతే నమ్మండి. ఎందుకనంటే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు అది కేవలం దేవుని యొక్క మాటలను మీరు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సో మనం ఈ 2024లో మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినునుగాక. మనకి చాలా రకాల స్వరాలు, చాలా రకాల డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి భూమి మీద. కానీ మనము ఒక పనికి వెళ్లే ముందు ప్రిపరేషన్ ఉండాలి మనకి. ఎప్పుడు కూడా మనము బయటకు వెళ్తున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, రకరకాలవి మనకు కనబడినప్పుడు, నిజంగా వాటన్నింటిలో మనం డిస్ట్రాక్షన్స్ పడకుండా ఆత్మ చెప్పు మాటలు మనము చెవిన పెట్టుకోవాలి. లోకంలో చూస్తే ఎన్నో రకాల ఎక్స్ట్రాక్షన్స్ ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఆత్మ మీద మనం పెట్టుకుంటే దేవుడు హృదయ వాంఛలు తీర్చగల గొప్ప శక్తివంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ ప్రకారం మనం నడవాలనేది మొదటి మాటగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు రెండో మాట మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నిబ్బరముగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను కూడా నీతో వస్తానని యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. నేను మోషేతో తోడైనట్లు నీతో కూడా తోడై ఉంటానని. దేవుడు మోషేకి, యెహోషువకు తోడై ఉంటే మనకు కూడా తోడై ఉన్నాడు ఈ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా, ఎన్ని పోరాటాలు మన ముందు ఉన్నా కూడా, ఎన్ని ఆపదలు, ఎన్ని అపజయములు ఉన్నప్పటికి కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి ఏంటనంటే, దేవుడు మనతోడుండి నడిపించగల గొప్ప దేవుడు అని. మీ పరిస్థితి ఈరోజు వింటున్న మీరు, మీ యొక్క జీవితాల్లో ఎటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు. కానీ నేను ఒక్కటి మాత్రం విశ్వాసంతో చెప్పగలను ఏంటనంటే, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మనందరితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అందుకని ఈ 2024 సంవత్సరంలో ధైర్యము తెచ్చుకోవాలి. ఈ ప్రార్థన, ఈ వాక్యం అనంతరము నేను ప్రార్థన చేస్తా. ఆ ప్రార్థనలో దేవుడు మీకు నేను చెప్పిన అన్ని అంశాలు బట్టి ప్రార్థనలో పెడతాను. దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. మూడో మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఎవరిని ఈ మాట కన్సిడర్ చేస్తారు ఈ భూమి మీద అని అంటే, మనుషుల మాట. డబ్బు బాగుందా, చదువు బాగుందా, అతను పొలిటీషియనా, అతను అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా, వాళ్ళ మాటలు కన్సిడర్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో వాక్యం మాట కానీ, సేవకుని మాట కానీ, లేకపోతే ఒక దేవుని యొక్క నోట, దేవుని యొక్క పనివాడు పలికిన మాట కానీ ఎవరు కన్సిడర్ చేయట్లేదు. దేవుని మాట కనుక వింటే మనకి చాలా లాభం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినునని. చూడండి, కాపరి, చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు, కానీ ఆ గొర్రెలు ఎవరి మాట వింటాయనంటే ఆ కాపరి యొక్క మాటే వింటాయి. ఎందుకనంటే కాపరి మాట విన్నప్పుడు వాటికి క్షేమం కలుగుతుంది, వాటికి నెమ్మది కలుగుతుంది, వాటికి మేత దొరుకుతుంది, వాటికి పుష్టి దొరుకుతుంది, వాటికి సహాయం దొరుకుతుంది, వాటికి ఆపదల నుంచి రక్షణ కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయనంటే రక్షకుని మాట వింటున్నందుకు. ఆ రక్షించేవాడు ఎవరు అనంటే కాపరి. అలానే దేవుడు కూడా మన జీవితాలకు ఒక కాపరిగా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మీకు ఒక కాపరిగా ఉన్నాడు. ఆయన మాట మీరు వింటే నిజంగా ఎంతో క్షేమం మనకి కలుగుతుంది. ఆయన ఎంత మంచి కాపరి అని అంటే, 99 మంచిగా ఉన్నప్పటికీ ఒకటి తప్పిపోయినందుకు ఆ ఒక దాని గురించి వెతుకుదామని దేవుడు 99 వదిలి విడిచిపెట్టి దాని గురించి వెళ్ళి పట్టుకోవడానికి, దేవుడు దాన్ని వెతకడానికి దేవుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ ఒక్కటి చెప్తున్న నేను ఒకప్పుడు అలా తప్పిపోయిన వాడిగా ఉంటే నన్ను పట్టుకున్నాడు దేవుడు. వినేటువంటి వారిలో మీరెవరైనా కనుక ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా మార్చగల శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో చివరిగా ఈ 2024 సంవత్సరంలో దేవుడిస్తున్న ఇంకొక వాగ్దానం ఏంటంటే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు అంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మీకు ఏ పరిస్థితి ఉందో నాకు తెలీదు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, వివాహ విషయాల్లో, ప్రమోషన్ విషయాల్లో, చదువు విషయాల్లో, ఫెయిల్యూర్ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, రాకపోకల విషయాల్లో, బిజినెస్ విషయాల్లో, ఏవైనా కావచ్చు, లోకంలో చాలా రకాల సందర్భాలు అనేది ఉంటా ఉంటాయి. మనకి దేవుని యొక్క సహాయము ఎన్నో చోట్ల అవసరమైంది. అయితే దేవుని యొక్క ఉపదేశం విన్న యోసేపు దేశానికి అధిపతి అయ్యాడు. తండ్రి దగ్గర ఉంటూ, నా ఎంజాయ్మెంట్కి నేను వెళ్తా, నన్ను వదిలేసేయండి, నేను విడుదల కోరుకుంటున్నా మీ నుంచి, నా ఒంటరి జీవితం నాకు ఇష్టమని కోరుకున్న ఆ రెండవ కుమారుడు విస్తారంగా ధనము తీసుకొని వేరే దూరదేశం వెళ్ళి, డబ్బున్నంతసేపు ఫ్రెండ్స్ వచ్చారు, తన పక్కన ఎంజాయ్మెంట్ ఉంది, తన పక్కన ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ డబ్బు ఒక్కసారి పోయినప్పుడు మాత్రము భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళాడు. అది ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే, చేతిలో డబ్బులు లేవు, ఫ్రెండ్స్ లేరు పక్కన,
అంతసేపు నమ్మిన వాళ్ళు మనతో మనల్ని వదిలేస్తారు. ఎప్పుడైతే మన పరిస్థితి బాగోదో అప్పుడు మనతో పాటు ఎవరు ఉండరు. సో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా దేవుని అంటి పెట్టుకుని ఉండాలి కానీ మనం ధనము కానీ లేకపోతే వేరే ఏది కూడా పనికిరాదు. మన దగ్గర శాశ్వతమైనవి అని అనుకున్నావు ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఒక్కటే తప్ప ఇంకేది కాదు. దేవుడు, దేవుని ఆత్మ, దేవుని స్తుతి, దేవుని ప్రార్థన, దేవుని వాక్యమే మనతో శాశ్వతంగా ఉంటే కానీ ఇంకేవి కాదనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ చిన్న కుమారుడు చివరికి పందుల పొట్టి దగ్గరికి వెళ్ళి అంత హీన స్థితిలోకి వెళ్ళగలిగాడని అంటే కారణం ఏంటంటే తను నమ్ముకున్న డబ్బు. కాబట్టి దేని నమ్ముకున్నా ప్రయోజనం కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీకు ఉపదేశం చేసేద్దనని. మనకి సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు, సొంత జ్ఞానాలు చాలా ఉంటాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది, ధనం ఉంది, తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన అంతటా మనం చేసుకోవచ్చు అని చాలా అనుకుంటాం. కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడి చిత్తము లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే మనకి ఏది జరగదు. కాబట్టి మనం విశ్వాసం ఉంచుదాం. ఈ 2024 సంవత్సరంలో దేవుడు, మరొకసారి నేను మీతో చెప్తున్నాను, ఆయన యొక్క ఆత్మ చెప్పుచున్న సంగతులు మనం వినాలని, తర్వాత బలముగా ధైర్యముగా ఉండాలని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మనం కూడా ఉండాలని. తర్వాత గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు, ఆయన కన్ఫర్మ్ చేశాడు. మీరు వింటున్నా మీరు ఆయన గొర్రెలా కాదని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా, నేను ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గంలో బోధిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మాతో కొన్ని మాటలు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ 2024 సంవత్సరం తండ్రి ప్రయోజనకరంగా ఉండాలనేది నీ చిత్తం తండ్రి. మీరు ప్రభా తండ్రి మాట్లాడినప్పుడు కార్యం చేసే దేవుడుగా ఉన్నారు నాయన. మా గత పాపమును క్షమించి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని రక్షించి పరలోకంలో చేర్చుకుంటకు ప్రభా నీ యొక్క రక్తాన్ని మా కోసం చిందించి అపవిత్రము శాపగ్రస్తులము ప్రభా ఎటువంటి ఎన్నిక యోగ్యత లేని మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి, దినం బట్టి నీకు స్తోత్రాలు. ఇది ఒక మాట మేము వింటున్నామంటేనే ప్రభా తండ్రి నీ యొక్క కృప మా మీద ఉంది నాయన. మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు లోబట్టే జీవితం మా అందరికి మీరు దయచేయండి. మీ దగ్గరికి వస్తే అనేకమైన ఆస్తులు ఉన్నాయి తండ్రి, అంతస్తులు ఉన్నాయి తండ్రి. దాని సమస్తము నీలో గుప్తమై ఉన్నవి తండ్రి. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు తండ్రి. నీ దగ్గరకు వచ్చి ప్రభా తండ్రి దీవెనలు పొందుకోగలటకు సహాయం చేయమని. దేవ విన్న వారందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవనైనా సహాయం చేయండి. నీ కృపా కనికరం కాపుదలతో మా అందరిని మీరు నింపి నడిపించుకోమని, ప్రజలందరికీ స్వార్థ అందించాలని మా యొక్క లక్ష్యంలో మీరే మా తోడుని నడిపించమని. ఎటువంటి ప్రభా తండ్రి డిస్టర్బెన్స్ ఆటంకాలు కలగకుండా కాచి కాపాడనందుకు కొందనాలు చెల్లించుకోండి. ప్రతి అవసరం మీనాలు మీరు తీర్చిదిద్దామని ఏసునాలు వేడుకున్నాం తండ్రి. ఫ్రెండ్స్, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను చివరిగా. మా సంఘం పేరు హెవెన్స్ గ్రూప్ చర్చ్. సో ప్రస్తుతం నేను దుబాయ్లో ఉంటూ పరోక్షంగా నేను వాక్య పరిచయం చేస్తున్నాను యూట్యూబ్ పరిచయలో. మరి అలాగే మా పరిచయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మేము మా సంఘాని కోసం మందిరం కట్టాలనుకుంటున్నాము. నాకు దేవుడు చాలా గొప్ప మంచి ఆలోచన అనేది ఇచ్చాడు. అదేంటనంటే, పాపులను రక్షించడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల కలిగించడానికి, మరి ఒక గుడిగా, ఒక బడిగా దాన్ని తయారు చేయాలని నాకు ఒక ఆలోచన ఉంది. దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి మరి నేను సింగింగ్ చేయగలను, డ్రమ్ కొట్టగలను, వాయిద్యాలు వాయించగలను. తర్వాత మనకి చర్చ్ కూడా ఉంది హైదరాబాద్లో. మేము సంఘం నిర్మించాలని ఆశ కలిగి ఉన్నాము. ఎవరైనా సరే మీరు మీలో సహాయకులుగా మీరు కనుక చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతుంది. ఎవరైనా సహాయం చేయాలనంటే మరి మీ యొక్క సహాయం మాకు అందించవచ్చు. ఈ మెసేజ్ ద్వారా నేను దీవింపబడుతున్నాను, బలపరచబడుతున్నాను కనుక మీలో ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మరి దేవుడి కోసం ఎంతో చేయాలనే ఆశ మేమైతే కలిగి ఉన్నాం. త్వరలో ఇంకా అనేకమైన విషయాలు మా గురించి కంప్లీట్గా మీకు తెలియపరుస్తాం. అంటిల్ దెన్, నెక్స్ట్ వీడియో వరకు స్టే ట్యూన్. మరి నెక్స్ట్ వీక్ ఒక వీడియో దేవుడి చిత్తం అయితే నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే నేను పెట్టే షార్ట్స్ ద్వారా మీరు బలపడుతున్నారని అయితే నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం మరొకసారి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆల్.